ఒడిశాలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 230 దాటింది. మరో 900 మందికి పైగా గాయపడగా వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళ ప్రమాదం చోటు చేసుకోవడంతో బోల్తా పడిన బోగీల్లో చాలా మంది ఉంటారని అనుమానిస్తున్నారు. ఇటీవలిగా దేశంలో చోటు చేసుకున్న అతిపెద్ద రైలు ప్రమాదం ఇదేనని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితుల్లో బెంగాల్ వాసులే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. స్థానిక రైల్వే అధికారులు ఒకలా, రైల్వే అధికార ప్రతినిధి మరోలా చెబుతున్నారు. తొలుత బెంగళూరు నుంచి హౌరా వెళుతున్న యశ్వంతపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బాలేశ్వర్ సమీపంలోని బహానగా బజార్ వద్ద శుక్రవారం రాత్రి దాదాపు 7 గంటల సమయంలో తొలుత పట్టాలు తప్పింది. దీంతో పలు బోగీలు పక్కనే ఉన్న పట్టాలపై పడ్డాయి. ఈ సమయంలో వచ్చిన షాలిమార్ చెన్నై సెంట్రల్ కోరమండల్ ఎక్స్ప్రెస్ వాటిని ఢీకొట్టింది. దాంతో కోరమండల్ ఎక్స్ప్రెస్కు చెందిన 15 బోగీలు బోల్తా పడ్డాయి. అనంతరం కోరమండల్ కోచ్లను పక్కనున్న ట్రాక్పై వస్తున్న గూడ్స్ రైలు ఢీకొంది. 3 రైళ్లు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ మాత్రం దీనికి భిన్నమైన ప్రకటన చేయడం గమనార్హం. తొలుత కోరమండల్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పిందని తెలిపారు. దాని బోగీలు బెంగళూరు హౌరా సూపర్ ఫాస్ట్ రైలు మార్గంలో పడ్డాయని పేర్కొన్నారు. అనంతరం ఆ సూపర్ ఫాస్ట్ బోగీలు పక్క ట్రాక్పై బోల్తా పడ్డాయని వివరించారు. ప్రమాదం తర్వాత బోగీల్లో చిక్కుకున్న బాధితుల హాహాకారాలతో ఘటనా స్థలం దద్దరిల్లింది. విషాదం గురించి తెలిసిన వెంటనే అప్రమత్తమైన అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బాలేశ్వర్లోని వివిధ ఆసుపత్రుల్లో 400 మంది క్షతగాత్రులను అధికారులు చేర్పించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్ సహా బాలేశ్వర్, భద్రక్, మయూర్భంజ్, కటక్లోని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులను అలర్ట్ చేశారు. బోల్తా పడ్డ బోగీల నుంచి ఇప్పటి వరకు 120 మృతదేహాలను బయటకు తీసినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్లు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు రైల్వే శాఖ 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించింది. ప్రమాదానికి సంఘీభావంగా ఒడిశా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా పాటించాలని నిర్ణయించింది. శనివారం జరిగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలను రద్దు చేసింది.